ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బాలయ్య సినిమా జయసింహ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి రివ్యూలు అప్పుడే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ఈ సినిమాకు సంబంధించిన రివ్యూను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, 80ల కథకి 90ల కథనం, తిరుగులేని కథ, గమనం లేని కథనం, వెరసి ఒక కలగూరగంప సినిమా జయసింహ, నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య, ఎందుకు ఉన్నామో తెలియని ముగ్గురు హీరోయిన్లు, అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా. ఈ పోస్టును బట్టి జయసింహ సినిమా కూడా ఓ అజ్ఞాత మూవీ అని కత్తి మహేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై బాలయ్య అభిమానులు అతనిపై విరుచుకుపడుతున్నారు. దీనిపై ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తుంది. కత్తి మహేష్ రివ్యూ ఎలా ఉన్నా జయసింహ సినిమా బెనిఫిట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో నడుస్తుంది.